చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రజలు విఘ్నతతో వ్యవహరించారని మంత్రి రోజా అన్నారు తాను నిప్పు అని తన పచ్చ మీడియాతో చంద్రబాబు డబ్బా కుట్టించుకున్నారని మండిపడ్డారు ప్రజల్ని మబ్బి పెట్టడానికి యత్నించారని విమర్శించారు చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అన్నారు బోగస్ కంపెనీలకు బాబు బ్రాండ్ అంబాసిడర్ అని అవినీతి అనుకుండా అన్నారు సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించారన్నారు చంద్రబాబు కడిగిన ముత్యం కాదని అవినీతులు కూరుకుపోయిన మట్టి ముత్యమని విమర్శించారు ప్రభుత్వానికి కక్ష సాధించాలని అనుకుంటే రెండు వేల పంతొమ్మిది లేదా ఇరవై ఒకటిలోనే అరెస్టు చేసేవారని రోజా అన్నారు రాజశేఖర రెడ్డి కలను సాకారం చేసేందుకే జగన్ పార్టీ పెట్టారని ఆయన చాలా మంది వేధించిన భగవంతుడి ఆశీస్సులతో అన్నింటినీ ఎదుర్కొని తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచెత్తితే జగన్ సరైన ధరలు నడిపిస్తున్నారన్నారు చెప్పిన పథకాలన్నీ అమలు చేసిన సంక్షేమ సామ్రాట్ జగన్ అని చెప్పారు చంద్రబాబు కేసులో సిఐడికి పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చిందని ఇందులో కక్ష సాధింపు ఎక్కడుందన్నారు సమయంలో కూడా ప్రజలు చాలా వ్యవహరించడం అనేది వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు నేను నిప్పు నేను నిప్పు నా అంత నిజాయితీ పరుడు లేడు అని తన పచ్చ మీడియాతో ఏ విధంగా డబ్బాలు కొట్టించుకున్నాడు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు తాను అవినీతి చేయలేదు తనను ఏ కేసు ఏమి చేయలేదు ఎవరు ఏం పీకోలేరు ఎవరు నన్ను టచ్ చేయలేరు అని ఎప్పుడూ చెప్తుంటాడు ఎందుకంటే రాత్రుల్లో పోయి ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకోవటం వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం స్టేలు తెచ్చుకోవటం ఇలా తను చేసిన అవినీతిల్లో తప్పించుకుంటూనే వచ్చాడు కానీ ఈరోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది కుదరలేదు కుదరదు అనేది కూడా వీళ్ళందరికీ బాగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ అతిపెద్ద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబే పాత్రధారి సూత్రధారి అత్యధికంగా డబ్బులు అందింది కూడా చంద్రబాబు నాయుడికే అందుకే ఈయన సాక్ష్యాధారాలతో దొరికిపోయాడు ఈరోజు చాలాసార్లు నేను చెప్పాను ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అతి పెద్ద కరప్షన్ కింగ్ బోగస్ కంపెనీలతో దోచుకున్న ఈ బాబుని బోగస్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పచ్చు అవినీతికి అనకొండ అని కూడా చెప్పచ్చు